నమస్తే, కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. కథ చెప్పుకుందామా పిల్లలు? ఎంతకు నిండని గోతం. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారి దగ్గర ఒక మంగలి ఉండేవాడు. వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవలసి వచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా, అబ్బాయి, నా వద్ద వరహాలతో నిండిన 7 గోతాలున్నాయి, అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. మంగలి అటూ ఇటూ చూశాడు, కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు. ఆ చెట్టు మీద ఏదో దెయ్యం ఉండి ఉంటుంది, నన్ను మోసం చేయటానికి అదే ఇలా అరచి ఉంటుంది, కనుక ఒక్క క్షణం కూడా నిలవకూడదు అనుకొని అతను తిరిగి తన దారిని తాను పోసాగాడు. కానీ మంగలి ఇంకా 100 గజాల దూరమైన పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి, నిన్నేనయ్యా అలా పారిపోతావేమిటి, నేను చెప్పింది అబద్ధం కాదు, నీకు కావాలంటే ఆ 7 గోతాలు ఇస్తాను రా అని వినిపించింది. ఈసారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది. సరే, ఇంతలో పోయేదేముంది అని తలచి ఆ చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా, సరే 7 గోతాలు మీ ఇంటికి చేరాయి, పోయి చూసుకో అని అశరీరవాణి మళ్ళీ జవాబు వినిపించింది. ఈసారి మంగలికి ఆశతో పాటు అనుమానం కూడా కలిగింది. అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు. తలుపు తెరిచి చూసేసరికి 7 గోతాలు ప్రత్యక్షంగా కనపడినాయి. గబగబా మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు. వరుసగా 6 గోతాల నిండా మెలమెలా మెరుస్తూ వరహాలున్నాయి. 7వ గోతం విప్పి చూశాడు, కానీ అందులో ఏమీ లేవు, ఒక్క చీటీ మాత్రం ఉంది. ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది, ఈ 7వ గోతం నింపటం నీ వంతు, అది నింపగలిగితే నీకు ఇచ్చిన మిగతా 6 గోతాలు వరహాలు నీకు దక్కుతాయి, అది గనక నింపలేకపోయావంటే ఈ 6 గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి. ఈ చీటీ కంటపడే వరకు ఎలాగైనా ఈ 7వ గోతం కూడా పూర్తి చెయ్యాలని అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి. ఒక గోతం నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలికయ్యే పనా? కానీ మంగలి మాత్రం తన కడుపు మార్చుకొని అయినా సరే ఆ గోతం నింపి 6 గోతాల వరహాలు పోకుండా నిలవ చేసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నింటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి 7వ గోతంలో పోశాడు. కానీ వరహాలు గోతంలో ఒక మూలకు కూడా చాలలేదు. ఇది పని కాదని చెప్పి తన కడుపు నిండా తిండి తినటం మానుకున్నాడు. కడుపు మార్చుకొని ధనం పోగైనా సరే గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకొని ధనం కూడబెట్టినా అది నిండలేదు. ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి, ప్రభు, చాలా కష్టకాలంగా ఉంది, జీతం బొత్తిగా చాలటం లేదండి, ఏలినవారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు. రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశారు. మంగలి ఈ జీతమంతా కూడబెట్టి ఆ 7వ గోతంలో వేస్తూ వచ్చాడు. మరి కొన్ని నెలలు గడిచినాయి. కానీ ఎంతకు గోతం నిండదే? ఆ రోజు మొదలుకొని మంగలి పెద్ద బెంగ పెట్టుకున్నాడు. నేను ఎంత ప్రయత్నించినా ఈ 7వ గోతం నింపలేకపోతున్నాను, అది నింపలేకపోతే మిగతా 6 కూడా మాయమైపోతాయి కదా, ఏమి చెయ్యనా అని వాడు 24 గంటలు ఇదే దిగులు. ఇలా ఉండగా మరికొన్నాళ్లకు ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షౌరం చేయడానికి వచ్చాడు. మంగలి చాలా దీనంగా ఉండటం చూసి కనిపెట్టిన రాజుగారు, ఏమిరా అబ్బాయి, నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగాను ఉండేవాడివే, ఇప్పుడిట్లా బిక్కమొహం వేసుకొని ఉండటానికి కారణం ఏమిటి, నీకేమీ కీడు మూడింది, కొంపతీసి ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని అనేసరికల్లా మంగలి ఉరిక్కిపడ్డాడు. అవును మహారాజా, కానీ ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువును అడిగాడు మంగలి. అప్పుడు రాజు, ఓరి పిచ్చివాడా, ఎవరు చెప్పేదేమిటి, నీకింకా తెలియనే తెలియదా,
అడవిలో చెట్టుపైన ఒక యక్షుడు ఈ ఏడు గోతాలను ఎవరికైతే దత్తత చేస్తాడో వాళ్ల యందు ఈ లక్షణాలున్నాయని కనిపిస్తాయి. యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకోమని చెప్పి ఇచ్చాడు. నీకనిపించినట్టుగానే ఆరు గోతాల నిండుగా వరహాలు, ఏడో గోతంలో చీటీ కనిపించినాయి. కానీ నీలాగా నేను ఆ ఏడో గోతం నింపటానికి ప్రయత్నింపదలచలేదు. ఎందువల్లనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినాయి. ఈ ఏడో గోతం నింపటానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరకు వెళ్ళి నీ గోతాలు నాకు అక్కరలేదు, నీవే తీసుకో అని కేక వేశాను. ఇలా కేక వేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి. కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికి ఇచ్చేసాయి, వెళ్ళు ఆలస్యం చెయ్యకు అని మంగలిని చెప్పి సలహా ఇచ్చి పంపాడు. రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి, ఓయి యక్షుడా, నీ గోతాలు నీవే తీసుకోబాబు, నాకు అవి ఎంత మాత్రమూ అక్కరలేదు అని వేడుకున్నాడు. ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో, సరే అలాగే తీసుకుంటాను, నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు. వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినాయి. కానీ దురదృష్టం ఏంటంటే అవి మాయమైపోవటమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ల నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్కా పోయింది. బాగుందా పిల్లలు? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.